ఇటీవల కాలంలో చిన్నజీయ స్వామి వ్యాఖ్యల పైన పెద్ద దుమారం జరుగుతోంది తాజాగా ఆయన ఆదివాసీల మనోభావాలను దెబ్బతీశాడు సమ్మక్క సారక్కల దేవతల పైన కామెంట్లు చేశారు అని కూడా విమర్శలు వస్తున్నాయి సో ఇది అంతకుముందు ఇంకా ఇతర అనేక సందర్భాల్లో ఆహార అలవాట్ల పైన మెజారిటీ ప్రజల ఆహార అలవాట్ల పైన కూడా వ్యాఖ్యలు చేశారు అని సో ఈ విమర్శలు తరచుగా వస్తున్నాయి ఎందుకు ఈ విమర్శలు వస్తున్నాయి చిరంజీవి గారి స్వామి గారు వివరణ కూడా ఇచ్చారు నేను ఇరవై ఏళ్ళ కింద అన్న మాటలు ఇవరి ఇరవై ఏళ్ళ కిందైనా అలాంటి అభిప్రాయాలు ఉండడం సరైనందా అనే చర్చ వస్తుంది ఇరవై ఏళ్ళ కిందన్నా ముప్పై ఏళ్ళ కిందన్నా పదేళ్ల కిందన్నా అన్నది నిజమైనప్పుడు ఒకవేళ ఆటోమేటిక్గా అలాంటి అభిప్రాయాలు ఉండడం కరెక్టా వనదేవతల గురించి ఆదివాసీల విశ్వాసాల గురించి అలాంటి అభిప్రాయాలు ఉండడం కరెక్టా ఉన్నప్పుడు వాటిని బహిరంగంగా వ్యక్తీకరించడం కరెక్టా అని వస్తుంది అయితే వాటిని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కోట్ చేస్తున్నారు అని జీఆర్ స్వామి గారు వివరణ ఇచ్చారు దానికి పరిష్కారం ఏంటంటే ఆ రోజు అన్నవి ఒకవేళ రికార్డులు ఉన్నా లేకపోయినా ఆ రోజు అన్నవి ఉన్నది ఉన్నట్టుగా ఆ రోజు నేను ఇది అన్నాను దాంట్లో ఈ చిన్న పార్ట్ మాత్రమే తీసుకున్నారు అని కూడా వివరణ ఇవ్వచ్చు బట్ ఏదైనా ఇలా తరచుగా వివాదాలు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు ముచ్చింతల్లో ముఖ్యమంత్రి పేరు శిలా లేకపోవడం సో దాంతో ముఖ్యమంత్రి హాజరు కాకపోవడం శిలా ప్రధానమంత్రి కార్యాలయం సూచనల మేరకే తయారు చేశామని స్వామీజీ వివరణ ఇవ్వడం దీనికి ప్రధానమంత్రి కార్యాలయానికి ఏ సంబంధం ఈ ఈ కార్యక్రమము జరుపుతున్నది జీఎర్ స్వామి ప్రాంగణంలో సో ఇక్కడ ప్రధానమంత్రికి ప్రోటోకాల్ ఉండదు స్వామికి ప్రోటోకాల్ ఉంటుంది ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఒక శుభకార్యం జరుపుకుంటున్నారు మీరు శుభకార్యానికి ముఖ్యమంత్రి ఇన్వైట్ చేస్తారు సో ముఖ్యమంత్రి ఇన్వైట్ చేశారు కదా అని ముఖ్యమంత్రికి అధికారం ఉండదు మీ ఇంట్లో ఆ కార్యక్రమం ఎలా జరపాలి అని అది మీరే మీ కార్యక్రమం జరుపుకుంటారు ఆయన అతిథిగా వస్తారు పోతారు అందువల్ల ప్రధానమంత్రి ప్రోటో చెప్పిన కార్యాలయం చెప్పినట్లుగా శిలాఫలకాలు తయారు చేస్తానికి ప్రోటోకాళ్ళు స్వామీజీ ట్రస్ట్లకు ఉండవు ప్రోటోకాల్ ప్రైవేట్ కార్యక్రమాలకు ఉండవు ప్రో ప్రోటోకాల్స్ అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే ఉంటాయి ప్రోటోకాల్ సో ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రం ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలి ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు అధికారిక కార్యక్రమం కాదు ఇది సో అందువల్ల దానికి ప్రధానమంత్రి కార్యాలయం సూచన మేరకు శిలాఫలకాలు తయారు చేయడము అందులో మరి ముఖ్యమంత్రి పేరు లేకపోవడం అంటే ప్రధానమంత్రి కార్యాలయమే ముఖ్యమంత్రి పేరు పెట్టవద్దా అని చెప్పిందా సో లేదు ముఖ్యమంత్రి రావడం లేదని ముందైతే తెలియదు కదా చివరి నిమిషం వరకు వస్తారని అనుకున్నారు కదా ఎందుకంటే రెండు రోజుల ముందు కూడా ప్రధానమంత్రి వచ్చే రెండు రోజుల ముందు ఈ ఉత్సవాలు జరిగే ఒక్క రోజు ముందు కూడా కేసీఆర్ వెళ్ళారు ఆశ్రమాల్లో చాలాసేపు గడిపారు ముందు కూడా అనేక సార్లు వెళ్ళారు ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి పూర్తి స్థాయిలో కేసీఆర్ ఇన్వాల్వ్ అయ్యారు ఈవెన్ ఈ విషయాన్ని జీఎస్వామి గారు కూడా చెప్పారు కేసీఆర్ మొదటి వాలంటీర్ అని కూడా చెప్పారు మరి మొదటి వాలంటీర్ పేరు శిలాఫలకం పైన ఎందుకు ఉండదు సో మొదటి వాలంటీర్ పేరైతే ఉండాలి కదా ఫస్ట్ వాలంటీర్ కదా మోడీ అసలు వాలంటీరే కాదు అతిథిగా వచ్చారు కదా తర్వాత ఇప్పుడు సో సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు స్వామీజీ వివరణ ఇచ్చారు కానీ ఈ ఈ రామానుజాచార్య విగ్రహ ప్రతిష్టాపనను సోషల్ మీడియాలో బీజేపీ వారు తమకు అనుకూలంగా పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నారు అప్పుడు స్వామీజీ వచ్చి ఇది ధర్మం కాదు ఇదొక ధార్మిక కార్యక్రమం దయచేసి దీన్ని ఎవరు రాజకీయాలకు వాడకండి అని తెలుగులోను హిందీలోను ఆ ఇస్కోర పాలిటిక్స్ కెరియర్ యూజ్ కన్నా అని ఒక్క మాట వివరణ ఇచ్చి ఉండి ఉంటే బాగుండేది సో దీనికి కేసీఆర్ అని ఉదాహరణ ఇస్తూ విమర్శించారు సో ఓవైసీకి గర్కే పీచే మోడీజీనే రామాంజాచార్య స్టాచ్యూ బవారే అని ప్రచారం చేసుకుంటున్నారని ఆయన చూపెట్టు కూడా చెప్పారు సో ఇంత పెద్ద ఎత్తున ఈ ఈవెంట్ను ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందు ఉత్తరాదిన ఒక రాజకీయ పార్టీ ఉపయోగించుకుంటున్నదని ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలే కాదు సాక్షాత్ ముఖ్యమంత్రి స్థాయిలో దాని ఆధారాలతో చూపినప్పుడు స్వామీజీ బహిరంగంగా మీడియా ముందుకొచ్చి ఇలాంటివి చేయకూడదు ఇది ధర్మం కాదు ఇది ఒక ధార్మిక కార్యక్రమం నేను అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మీరు ఎవరు దీనిని ఉపయోగించుకోకూడదు అని ఒక మాట రాలి బీజేపీ పేరు పెట్టాల్సిన అవసరం లేదు మోడీ పేరు పెట్టాల్సిన అవసరం లేదు కానీ అలాంటి వివరణ కానీ వ్యాఖ్య కానీ ఎక్కడా రాలేదు సో అందువల్ల ఎప్పుడు ఈ వివాదం ఎందుకు అవుతుంది అసలు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఉంది రాజకీయ నాయకులతో సాన్నిహిత్యం గనక పెరిగితే వివాదాలు అనివార్యంగా వస్తాయి ఇప్పుడు రాజకీయాలకు కొన్ని రంగు రుచి వాసనలు ఉంటాయి అందులో విద్వేషము వ్యూహము వైషమ్యము భిన్నమైన సైద్ధాంతిక భావనలు ఇవన్నీ రాజకీయాలకు ఉండే లక్షణాలు సో ఇలాంటి లక్షణాలున్న రాజకీయ వ్యవస్థకు సన్నిహితంగా ధార్మిక వ్యవస్థ ఎందుకు వెళ్ళాలి ధార్మిక వ్యవస్థ ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కావాలి ధార్మిక కార్యక్రమాలు స్వామీజీ చెప్పినట్లు అందరిది దీంట్లో తేడా లేదు కానీ రాజకీయ కార్యక్రమాలు అందరివి కావు రాజకీయ నాయకులు అందరి వారు కాదు అది మోడీ అయినా అందరి వాడు కాదు కేసీఆర్ అయినా అందరి వాడు కాదు సో రాజకీయ నాయకులు అందరి వారు కానప్పుడు ధార్మిక కార్యక్రమం అందరిది అయినప్పుడు అందరికీ సంబంధించిన ధార్మిక కార్యక్రమాలు అందరికీ సంబంధించిన స్వామీజీలు నిర్వహణలో జరుగుతున్నప్పుడు అందరి వాళ్ళు కానీ కొందరి వాళ్ళకే ప్రాతినిధ్యం వహించే రాజకీయ నాయకుల సాన్నిహిత్యం వల్ల వివాదం రాకుండా ఉంటుందా సో మీరు అనివార్యంగా మల్లెపూల దగ్గరికి వచ్చినప్పుడు ఆ మల్లెపూల వాసన వస్తుంది మరో దాని దగ్గరికి వచ్చినప్పుడు దాని వాసన వస్తుంది రాకుండా ఎట్లా పోతుంది అందువల్ల మన ఇంట్లో మల్లెపూల దగ్గరికి మనం పోవాలా లేదా వేరే దాని దగ్గర పోవాలా మనల్ని నిర్ణయించుకోవాలి తప్ప ఆ వాసన వచ్చింది కదంటే దాని స్వభావం అది కదా మీరు ఒక్కసారి రాజకీయ నాయకుల్ని పెద్ద ఎత్తున పిలిచి వారి ఆ రాజకీయ నాయక్ ఆ నాయకుల్ని కార్యక్రమాల్లో భారీగా స్వామీజీ సమక్షంలోనే వాళ్ళను ఇన్వాల్వ్ చేసిన తర్వాత అంటే వాళ్ళు భక్తులుగా వస్తే వేరే విషయం వాళ్ళు ముఖ్య అతిథులుగా వచ్చినడం వేరే విషయం ఏంటి మధ్య తేడా ఉంది ఒక ధార్మిక కార్యక్రమం జరుగుతుంది భక్తులుగా ప్రధానమంత్రి రావచ్చు ముఖ్యమంత్రి రావచ్చు ఉపరాష్ట్రపతి రావచ్చు మంత్రులు రావచ్చు భక్తులుగా వచ్చినప్పుడు వారి వారి స్థాయిని బట్టి స్థాయి అంటే వారు సమాజంలో ఉన్న వారి హోదా వల్ల భద్రతాపరమైన అంశాలు ఉంటాయి ఇతరత్ర అంశాలు ఉంటాయి వారి సమయం కూడా ఉంటుంది ఇప్పుడు ప్రధానమంత్రి తిరుపతికి వెళ్తే ఆయన లైన్లో నిలబడి నాలుగు గంటల పాటు వెయిట్ చేసి దర్శనం చేసుకోమని అనలేం కదా డెఫినెట్గా ఆయనకు సకల మర్యాదలతో ఎందుకంటే నూట ముప్పై ఐదు కోట్ల మంది ప్రజలకు ప్రధానమంత్రి కనుక సకల మర్యాదలతో దర్శనం చేయించి పంపించవచ్చు తప్పలేదు కానీ భక్తులుగా రాలేదు వీళ్ళంతా అతిథులుగా వచ్చారు రాజకీయ నాయకులు ముఖ్య అతిథులుగా వచ్చారు వచ్చినప్పుడు సహజంగానే విమర్శలు వస్తాయి మాకు ప్రతిపక్షంతో సంబంధం లేదు అధికారంతో సంబంధం లేదంటారు కానీ ప్రతిపక్ష నేతలు ఎవరు రాలే కదా ఎవరికి ఆ రకమైన గౌరవం ఇవ్వరు లభించలేదు కదా మరి సమానమైనప్పుడు వారికి సమానమైన గౌరవం లభించాలి కదా సో అందువల్ల ఈ విమర్శలు ఎందుకు వస్తున్నాయంటే రాజకీయ నాయకులతో కార్యక్రమంలో కానీ వ్యవస్థకు కానీ సాన్నిహిత్యం ఆ స్థాయిలో ఉన్నప్పుడు విమర్శలు వివాదాలు రాకుండా ఉండవు ఇప్పుడు మోడీతో మీరు ఇంత సన్నిహితంగా కార్యక్రమంలో ఉన్నారు కేసీఆర్తో ఉన్నారు మోడీ వ్యతిరేకులు కేసీఆర్ వ్యతిరేకులు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు కా సహజంగా ఇది సో మోడీతో ఉన్నప్పుడు మోడీ వ్యతిరేకులు యాక్సెప్ట్ చేయరు కేసీఆర్తో ఉన్నప్పుడు కేసీఆర్ వ్యతిరేక యాక్సెప్ట్ చేయరు జగన్కుతో ఉన్నప్పుడు జగన్ వాళ్ళు ఆయన వ్యతిరేకలు యాక్సెప్ట్ చేయరు అందువల్ల రాజకీయ పరమైన నాయకులతో ఇలాంటి ధార్మిక కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా పిలిచి వారికి అగ్రస్థానాలు వేసి వారికి అంతటి ప్రాధాన్యత ఇవ్వడం అనివార్యంగా వివాదాలకు వస్తాయి చేయొద్దా చేయకూడదా అనేది స్వామీజీకి చెప్పేంత పెద్దవన్నీ కాదు కానీ చేసినప్పుడు వివాదాలు తప్పవు అంటున్నాయి ఇక రెండవది స్వామీజీలు మీడియాల ముందుకు మీడియా అంటేనే ఒక మాట అంటే దానికి రకరకాల వ్యాఖ్యానాలు వక్ర భాష్యాలు సక్ర భాష్యాలు అన్నీ వస్తాయి నాకు ఉంటాయా సో స్వామీజీలు మీడియా ముందు ఎక్కువసేపు మాట్లాడితే అనివార్యంగా ఎక్కడో ఒక చోట ఒక మాట పొరపాటున దొరలవచ్చు పొరపాటున దొరకకపోయినా వాటిని దొరిలించవచ్చు మీడియా మహా మహామౌలు ఉంటారు మన మీడియా ముందు వచ్చినప్పుడు ప్రశ్న అడుగుతారు సమాధానం చెప్పినా ఒక బాధ చెప్పకపోయినా ఒక బాధ అందువల్ల ధార్మిక రంగంలో ఉన్నవారు ప్రత్యక్షంగా మీడియా సమావేశాలు పెట్టి వివరణ ఇవ్వడం ద్వారా అనివార్యంగా వివాదాస్పదమైన ప్రశ్నలు వస్తాయి అనివార్యంగా యాదాద్రి నుంచి ప్రశ్న వచ్చింది మీకు కేసీఆర్కు గ్యాప్ పెరిగిందా అని ప్రశ్న వచ్చింది మాకెవరికి గ్యాప్లు ఉండవు అని అంటే అయిపోయేది అక్కడికి మాకెవరితోనూ గ్యాప్లు ఉండవు కానీ మాకెవరికి ఎవరితోనూ గ్యాప్లు ఉండవు వాళ్ళకుంటే మేమేం చేయలేము అని కనుక దానికి అనే వరకు ఆ గ్యాప్లు పెంచుకున్న వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళ సైన్యం ఊరుకుంటారా మాకు ఎవరితోనూ గ్యాప్లు ఉండవు అని అక్కడితో ఆగకుండా గ్యాప్లు వాళ్ళకుంటే నేనేమీ చేయలేను పిలిస్తే పోతాము చేయమంటే చేస్తాము వద్దంటే చూస్తూ ఆనందిస్తాము అని గను అని వ్యాఖ్యలు చేశారు చేసినప్పుడు ఏమొస్తుంది సో యాదాద్రికి కేసీఆర్ పిలవకపోవడం వల్ల స్వామీజీకి అసంతృప్తి ఉందా అని విశ్లేషణలు వస్తాయి మాకు ఎవరితో గ్యాప్ ఉండదు అన్నవనుకో అక్కడికే ఈ చర్చకు అవకాశం ఉండదు అయితే ఇంత జాగ్రత్తగా ఆచితూచి ఎవరే మాట్లాడగలరా మీడియా ముందు ప్రాక్టికల్గా సాధ్యం కాకపోవచ్చు కూడా చెప్పడం వేరు థిరిటిక థిరిటికల్గా చెప్పడం వేరు అయినప్పుడు అనవసరంగా వివాదాలు వస్తాయి ఇక మూడవది సెన్సిటివ్ అంశాలు మన ద సమాజము చాలా డైవర్సిటీ ఉన్న సమాజం అనేక భాషలు ఆహారాల వాట్లు అనేక కట్టుబాట్లు సాంప్రదాయాలు ఆచారాలు నమ్మకాలు విశ్వాసాలు ఉన్న దేశం అనేది ఈ వీటిలో రకరకాల విశ్వ భిన్నత్వం ఉన్న దేశం అనేది వీటిని ఒకే రకంగా ఉండాలి అని కోరుకోవడం కరెక్ట్ కాదు ఈ భిన్నత్వాన్ని గౌరవించాలి ఈ భిన్నత్వాన్ని మనము సెలబ్రేట్ చేసుకోవాలి అందుకే నా దేశ వారసత్వ సంపద పట్ల బహువిధమైన నా దేశ వారసత్వ సంపద పట్ల నేను గర్వపడుతున్నానని ప్రతిజ్ఞ చేస్తాం ఈ బహువిధమైన వారసత్వ సంపదలో ఏక దృక్పథంతో చూసినప్పుడు ఈ వివాదాలు వస్తాయి ఇప్పుడు సమ్మక్క సారక్క దేవతల కార శివునికి పూజ చేయాలా వద్దా ఇలాంటి అంశాల్లోకి అసలు వెళ్ళనే వెళ్ళకూడదు సో అందరిలోనూ దేవుడు ఉన్నప్పుడు శివుల్లో దేవుడు ఉంటాడు సమ్మక్కలో దేవుడు ఉంటాడు సారక్కలో దేవుడు ఉంటాడు మన దేవతల్లో దేవుడు ఉంటాడు గ్రామ దేవతల్లో దేవుడు ఉంటాడు ఈవెన్ ఊరి చివర నుండేటువంటి రాయి రప్పల్ని కూడా పూజించడంలో కూడా దేవుడు ఉంటాడు ఎందుకంటే ఒకవైపు మీరే చెప్తున్నారు కదా అందరిలోనూ దేవుడు ఉంటాడు అన్నప్పుడు ఏ వివాదం ఎక్కడిది అందరిలోనూ దేవుడు ఉంటాడన్నప్పుడు సమ్మక్కారక్కలు జా జాతరలు జరుపుకోవడం తప్పేమీ ఉండదు కదా శివుని పూజ చేయడం తప్పు కాదు కదా సో అందువల్ల అందరిలోనూ దేవుడు ఉన్నప్పుడు దేవతల మధ్య విభేదాలు అనవసరము ఎవరికి తోచిన పద్ధతిలో వారు భగవంతుని పూజిస్తారు అది కూడా స్వామిజీ చెప్పారు ఎవరు ఏ రూపంలో పూజించినా భగవంతుడు ఒక్కడే అని చెప్పినప్పుడు వివాదం ఎక్కడిది అందువల్ల ఈ ఈ రకమైన వివాదాలు ఎందుకు వస్తాయంటే వైవిధ్యాన్ని గౌరవించకుండా వైవిధ్యాన్ని సెలబ్రేట్ చేయకుండా ఇలాగే ఉండాలి అని మనం కోరుకున్నప్పుడు వివాదాలు వస్తాయి ఇప్పుడు అలవాట్లు ఉన్నాయి ఆహార అలవాట్లు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి ఇప్పుడు మాంసాహార అలవాట్లు కొంతమందికి ఉంటాయి మెజారిటీకి మాంసాహార అలవాట్లే మాంసాహారంలో చికెన్ వరకే తినేవాళ్ళు ఉంటారు చికెన్ తినేవాడు మటన్ అశ్రయించుకుంటాడు చికెను మటను తినే వాళ్ళను శాకాహారాలు అశ్రయించుకుంటారు కానీ ఎవరు ఎవరిని అశ్రయించుకోకూడదు వారి వారి ఆహార అలవాట్లు నీకు నచ్చకపోతే నీవు పక్కనే పక్కకు జరుగు సో నీవు నేను శాకాహారిని నేను హోటల్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు పక్కన ఒక మాంసాహారం తింటున్నాడు నీవు అసహించుకో దానికి నాకు అక్కలేదు కావాలనుకుంటే నేను కేవలం శాకాహారం నోటికి వెళ్ళాలి కాదనుకుంటే వేటను అయ్యా నేను శాకాహారిని వాళ్ళు నా పక్కన వాళ్ళు మాంసారం తింటే నేను తినలేన పక్క టేబుల్కి వెళ్ళాలి కాదంటే ఓపిక అది వాళ్ళు తినేది వాళ్ళు తింటారు నేను తినేది నేను తినాలనాలి కానీ ప్ర ప్రజల భిన్నమైన ఆహార అలవాట్ల పైన నిర్ణయం తీసి శాసనం చేసి ఇలాగే మీరు ఇప్పుడు నేను శాకాహారిని శాకాహారం ఆరోగ్యకరమని నమ్ముతాను కానీ అందరూ శాకాహారమే తినాలి అని నేను శాసించాను అనుకోండి అది సరైనది కాదు ఎవరిష్టం వారు నేను చెప్పే చెప్పడం కానీ ఆహార అలవాట్లపైన వ్యాఖ్యానం చేసినప్పుడు ఆహార అలవాట్లను బట్టి ఆలోచనలు ఉంటాయని భావించినప్పుడు అలా దానికి శాస్త్రీయమైన పునాదులు లేనప్పుడు చేపలు తినేవారు ఇలాగే ఆలోచిస్తారు గొర్రె మాంసం తినేవాళ్ళు ఒక రకంగా ఆలోచిస్తారు కోడిగుడ్డు తినేవాళ్ళు ఇంకో రకంగా ఆలోచిస్తారు అనేది ఎక్కడ సైంటిఫిక్గా ఎస్టాబ్లిష్ కాలేదు టమాటాలు తింటే ఒక రకంగా ఆలోచిస్తారు బెండకాయలు తింటే ఒక రకంగా ఆలోచిస్తారని కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు సో ఎస్టాబ్లిష్ కాని అంశాలను మనము మన సొంత అభిప్రాయాలు అవి నిర్ధారణ రా కాని అభిప్రాయాలు వాటిని మనం వ్యక్తం చేసినప్పుడు సహజంగానే ఆ అలవాట్లు కలిగిన వారు ఆ విశ్వాసాలు కలిగిన వారి నుంచి స్పందన రాకుండా ఉండదు అది నాగేశ్వరుడు అనే విశ్లేషకుడు అన్న ఒక సామాన్యుడు అన్న స్వామీజీ అన్న స్పందన ఒకే రకంగా ఉంటుంది ఎందుకంటే హర్ట్ అయిన వాడు స్పందిస్తూనే ఉంటాడు హర్ట్ కాకుండా మనం జాగ్రత్త పడడమే పరిష్కారం దానికి మన అభిప్రాయాలు చెప్పేటప్పుడు అతను నేను చాలాసార్లు చెప్పాను ధార్మిక కార్యక్రమాలు రాజకీయము కలిసినప్పుడు రాజకీయాలకు ధార్మిక స్వభావం రాదు ధార్మిక కార్యక్రమాలకే రాజకీయ స్వభావం సంతరించుకుంటుంది అందువల్ల ఈ రెండు ఎప్పుడు కలగకూడదు ధార్మిక కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలుగానే ఉండాలి రాజకీయ కార్యక్రమాలు రాజకీయ కార్యక్రమాలుగానే ఉండాలి రాజకీయ నాయకులకు కూడా ధార్మిక భావాలు ఉండొచ్చు తప్పలేదు వారు రాజకీయ నాయకులుగా ఆ పని చేయకూడదు ధార్మిక కార్యక్రమాల్ని విశ్వసించే వారుగానే చేయాలి ఒక ముఖ్యమంత్రి తన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటే ఆయన సత్యనారాయణ స్వామి భక్తుడి హోదాలనే చేయాలి ముఖ్యమంత్రిగా చే చేస్తానని చెప్పి ఆ వ్రతం దగ్గర కూర్చొని ఫైల్ తెప్పించుకొని ఆ సత్యనారాయణ స్వామి కథ చదువుతుంటే ఈయన సంతకాలు పెట్టాడు కూడా తప్పు కదా అలా చేశారే ఏ ముఖ్యమంత్రి అని అనను చేస్తానని కూడా అన్నాడు కానీ చెయ్యకూడదు ఎందుకంటే రెండు కారకులు ఆ సమయంలో నీవు సత్యనారాయణ స్వామి వ్రత దీక్షాతత్పరునివి మాత్రమే నువ్వు ముఖ్యమంత్రి కాదు ఆ సమయంలో వ్రతం మాత్రమే చేస్తున్న సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి ముందు అందరిలాగా నీవు కూడా ఒక భక్తునివే అక్కడికే నీకు హోదా ఉంటుంది ముఖ్యమంత్రి హోదా ఉండదు ప్రధానమంత్రి హోదా ఉండదు కేంద్రమంత్రి హోదాలు హోదా ఉండవు అందువల్ల సందర్భము అనేది చాలా కీలకం సో అందువల్ల మనం ఎప్పుడు కూడా వివాదాలు రాకుండా ఉండాలి అంటే వివాదాలకు కారణమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉండడమే పరిష్కారం అవుతుంది తప్ప ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక వివాదాలను ఆపడం ఎవరి తరము కాదు ఎందుకంటే పబ్లిక్గా ఉంటే సో పబ్లిక్గా ఉంటుంది మీడియాలో మాట్లాడుతున్నప్పుడు దానిపైన వ్యాఖ్యానాలు వస్తాయి ఇప్పుడు ఉదాహరణకు నేను శాకాహారిని కోడిగుడ్డు పైన ఈకలు పీకడం ఎందుకు అనుకోండి నువ్వు శాఖ ఆరువై కోడిగుడ్డు గురించి మాట్లాడడం ఏంటి నీ నోటి నుంచి కోడిగుడ్డు అన్న పదం ఎందుకు వచ్చింది నీవు నేతి బీ బీరకాయలో నేను తీయాలి అని తీసినట్లు నీ ఉదాహరణ ఇవ్వచ్చు కదా నీకు ఉదాహరణలో ఒక కూరగాయ గుర్తు రాకుండా కోడిగుడ్డు ఎందుకు గుర్తొచ్చిందని ఓడోడట్టాడు అందువల్ల విపరీత అర్థాలు విపరీత వ్యాఖ్యానాలు వికృత వార్ వ్యాఖ్యానాలు చేయడానికి మనము అవకాశం అంటూ ఇవ్వకూడదు కానీ ఇచ్చిన తర్వాత వివరణలు ఇచ్చుకుంటూ పోతే దానికి కూడా ఉండదు ఆ వివరణల నుంచి మళ్ళీ కొన్ని అంశాల ముందుకు వస్తాయి ఈ వివాదం ఇలాగే కొనసాగుతూ ఉండే అవకాశం కూడా ఉంటుంది